హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే 8 నవంబర్ 2023. చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ గ్రూప్ 2కి సంబంధించి చాలా మంచి కోర్సు మన టీజీ అకాడమీ యాప్లో ఉంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని కొన్ని ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి చూడండి. మీ కోర్సు వీడియోస్ నచ్చితేనే తీసుకొని ప్రిపేర్ అవ్వండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఏబిపిఎస్సికి సంబంధించి గ్రూప్ 1 కొత్త ప్యాటర్న్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ప్రిలిమ్స్ సంబంధించి చూసుకుంటే సింగిల్ పేపర్ ఉంటుంది. ప్రిలిమ్స్లో సింగిల్ పేపర్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తంగా 6 పార్ట్లుగా విభజించడం జరిగింది. సో ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ అనేది కూడా క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్ 25 మార్క్స్, హిస్టరీ 25 మార్క్స్, జియోగ్రఫీ 25 మార్క్స్, సోషల్ ఇష్యూస్ 25 మార్క్స్, మెంటల్ అబిలిటీ 25 క్వశ్చన్స్, అలాగే 25 మార్క్స్, జనరల్ సైన్స్కి సంబంధించి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. టోటల్గా మనకు 150 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. గ్రూప్ 1కి సంబంధించి మనకు ప్రిలిమ్స్ అనేది టోటల్గా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. 6 పార్ట్లుగా విభజించారు. మనకు 150 మార్కులకు ఇక్కడ ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మెయిన్స్ చూసుకుంటే మనకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకు టోటల్గా ఇక్కడ డిస్క్రిప్టివ్ పేపర్స్ అనేవి 2 ఉంటాయి, ఆబ్జెక్టివ్ పేపర్స్ అనేవి 2 ఉంటాయి. సో ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనకు ఒక 2 పేపర్స్ వస్తే, డిస్క్రిప్టివ్ పేపర్స్ 2 వస్తాయి. టోటల్గా మెయిన్స్ ఎగ్జామ్ చూసుకుంటే 4 పేపర్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇందులో పేపర్ 1 చూసుకుంటే జనరల్ ఎస్సే ఉంటుంది డిస్క్రిప్టివ్ విధానంలో 150 మార్క్స్కి. నెక్స్ట్ పేపర్ 2 చూసుకుంటే డిస్క్రిప్టివ్ విధానంలోనే పాలిటీ, ఎథిక్స్, ఎకానమిక్స్ సంబంధించి 50-50 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 చూసుకుంటే ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పేపర్ 3 అనేది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పేపర్ 3 అనేది మనకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ 50 మార్క్స్, ఎకాలజీ 50 మార్క్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ 50 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 4 అనేది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఏపీ హిస్టరీ అండ్ కల్చర్ 50 మార్క్స్కి, ఏపీ జియోగ్రఫీ 50 మార్క్స్కి, ఏపీ ఎకానమీ 50 మార్క్స్కి. టోటల్గా చూసుకుంటే 600 మార్క్స్కి మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే పెట్టడం అయితే జరిగింది. మెయిన్స్లో 2 ఇక్కడ పేపర్స్ వచ్చి ఆబ్జెక్టివ్ విధానంలో, 2 పేపర్స్ వచ్చి మనకు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. సో ఇది టోటల్గా మనకు గ్రూప్ 1కి సంబంధించిన ప్యాటర్న్ అనేది. నిన్ననే మనకు ఇక్కడ పరిగె సుధీర్ గారు ట్విట్టర్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా పెట్టడం జరిగింది. అఫీషియల్గా మనకైతే రావడం జరిగింది. మనకు ఈ నెలలో ఈ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ ప్యాటర్న్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇది అప్డేట్ ఇప్పటిదాకా ఉన్నది ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి. నెక్స్ట్ చూసుకుంటే అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో చూసుకుంటే 53 పోస్టులకు సంబంధించి ఇక్కడ పాడేరులోని జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్, నేషనల్ హెల్త్ మిషన్, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 53 ఆశా వర్కర్ పోస్టులకు సంబంధించి భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. 10వ తరగతితో పాటు ఖాళీగా ఉన్న ఏదైతే గ్రామ పరిధిలో నివసిస్తున్న మహిళలు అర్హులు. సో 25-45 ఏజ్ మధ్యలో అయితే ఉండాలి. ఆశా వర్కర్లకు సంబంధించి డిస్టిక్ సెలక్షన్ కమిటీ ఇక్కడ ఎంపిక చేస్తుంది. సో వెబ్సైట్లో అఫీషియల్గా ఏదైతే డిస్టిక్ వెబ్సైట్ ఉందో, అల్లూరి సీతారామరాజు ap.gov.in, ఈ వెబ్సైట్లో వెళ్ళి అప్లికేషన్ అన్నీ ఉంటాయి. సో మీకు దీనికి సంబంధించి చివరి తేదీ 10వ తేదీ ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ నంద్యాల జిల్లాలో అంగన్వాడీ ఖాళీలకు సంబంధించి 26 ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా 10వ తేదీ చివరి తేదీ ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ ICDS ఏదైతే కార్యాలయాలు ఉంటాయో అక్కడ వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. ఇంకా ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వస్తుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.